Hi friends, good morning all of you. ఈ రోజు క్లాస్ లో మనం ఉష్ట్రాసన గురించి తెలుసుకుందాం. ఉష్ట్రాసన అంటే ఒంటెలాగా మనం బ్యాక్కి మన బాడీని ఉంచుతాం అన్నమాట. అందుకే దీన్ని ఉష్ట్రాసనము అంటారు. క్యామెల్ పోజ్ అంటారు ఇంగ్లీష్ లో. అయితే ఈ ఆసనం వల్ల ఉపయోగాలు ఏంటి? ఉష్ట్రాసనం బాగా చేయడం వల్ల వెన్నుపూస బాగా సాగి మనకి వెన్నుపూస అనేది మృదువుగా తయారవుతుంది. అంతే కాకుండా వెన్ను ప్రాబ్లమ్స్ అంటే చాలా రోజులుగా నడుము నొప్పితో బాధపడే వాళ్ళు ఈ ఆసనాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే కొద్ది రోజుల్లోనే నడుము నొప్పి అనేది తగ్గిపోతుంది. ఈ భాగము అంతా కూడా మనం బాగా వెనక్కి వంచడం వల్ల ఏమవుతుంది అంటే గుండె ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా బాగా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ మన ఆసనంలో బాగా ఎక్కువగా స్టమక్ను కూడా స్ట్రెచ్ చేయడం వల్ల ఉదర భాగంలో ఉన్న కండరాలన్నీ కూడా బలిష్టంగా తయారవుతాయి. అంతేకాకుండా ఈ చేతుల పవర్ కూడా మనం ఇలా బాగా వెనక్కి ఉంచి వీటిని కూడా మనకి హ్యాండ్స్కి కూడా స్టామినా అనేది పెరుగుతుంది. ఆసన ఉష్ట్రాసనకి విధంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఉష్ట్రాసనాన్ని చేసే విధానం గురించి మనం తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనము ఉష్ట్రాసన చేసే విధానం గురించి తెలుసుకుందాము. ఫస్ట్గా మనము ఇలా నీ మీద నిలబడాలన్నమాట. ఇలా మోకాళ్ళ మీద నిలబడినప్పుడు చక్కగా ఈ కాళ్ళు రెండు కూడా పాదాలు ఇక్కడ నుంచి ఈ పాదాల వరకు కూడా సమానంగా ఉండాలి. ఉన్న తర్వాత ఫస్ట్ ఉష్ట్రాసన చేయటం సింగిల్ హ్యాండ్తో ట్రై చేద్దాం. ఇలా టూ హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని వదిలేస్తూ ఇలా బాడీని టూ హ్యాండ్స్తో ముందుకు ఇలా పుష్ చేసుకుంటూ ఇలా సింగిల్ దీన్ని అర్ధ ఉష్ట్రాసన అంటారు. బిగినర్స్ కోసం టూ హ్యాండ్స్ ఒకసారి చేయలేరు కాబట్టి సింగిల్ హ్యాండ్తో ట్రై చేయండి. నెక్స్ట్ ఆపోజిట్ హ్యాండ్ ఇలా సింగిల్ హ్యాండ్తో స్టార్టింగ్ బిగినర్స్ ప్రయత్నం చేయండి. ఓకే పర్వాలేదు అనుకున్నప్పుడు ఇప్పుడు మనం టూ హ్యాండ్స్తో ఉష్ట్రాసన బాడీని ఇలా పూర్తిగా బ్యాక్ బెండ్ చేసి ఇలా హ్యాండ్ తిప్పుకొని ఉండగా దిన సేపు తర్వాత స్లోగా టూ లెగ్స్ ఇలా తీసుకొని ఇలా వజ్రాసనంలోకి నెమ్మదిగా వజ్రాసనంలోకి వచ్చి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మనం వెన్నుపూస బాగా వెనక్కి నిలిచాము కాబట్టి దీనికి కూడా కౌంటర్ ఆసనం ఉంటుంది. డీప్ బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాగా పైకి రైజ్ చేసుకొని బ్రీత్ వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ శశంకాసనం. చూశారు కదా మీరు ఉష్ట్రాసన చేసే విధానము. ఆసనంలో ఎక్కువసేపు స్టార్టింగ్లో ఉండలేరు, కనీసం ఒక ఫైవ్ నెంబర్స్ కౌంట్ చేసుకొని అంతసేపు ఉండడానికి ట్రై చేయండి. అసలు ఫస్ట్గా మీరు ఒక హ్యాండ్తోనే ట్రై చేయండి. ముందు అక్కడ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అయితే వెన్నుపూస నొప్పి ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని కనుక రోజుకు నాలుగైదు సార్లు ఫస్ట్ సింగిల్ హ్యాండ్తో ట్రై చేయండి, తర్వాత డబుల్ హ్యాండ్ని మనం వెనక పెట్టడానికి ట్రై చేద్దాం. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీ వెన్ను నొప్పి అనేది తగ్గడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మూత్ర సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు కూడా మూత్రపిండాలు అనేవి కూడా బాగా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఉష్ట్రాసనం చేసే విధానం తెలుసుకున్నారు కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో వేరే ఆసనం గురించి తెలుసుకుందాము. ధన్యవాదాలు.